హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ స్టూడెంట్స్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఈ 3x3 మ్యాట్రిసెస్ బై రెడ్యూసింగ్ ఇన్ టు ఎక్లోన్ ఫామ్. సో ఒక సబ్స్క్రైబర్ 3x3 మ్యాట్రిస్ చెప్పని అడిగాడు, దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 3x3 అండ్ 4x4 అండ్ 5x5 మ్యాట్రిసెస్ అండ్ బేసిక్స్. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఆర్డర్గా వస్తున్నాము. సో మీకు అవన్నీ వీడియోస్ కావాలి, ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కావాలి, సింపుల్గా మీరు మార్క్స్ సాధించుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, ఈజీగా ఉంది, మాకు అర్థమైంది అంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బేసిక్స్ కవర్ చేస్తూ ఫస్ట్ టైం చూసినా సరే మీకు ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ నేను క్వశ్చన్ని ఇక్కడ తీసుకొని చూడండి, క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ తీసుకున్నాను. సో ఈ క్వశ్చన్లో ఎక్లోన్ ఫామ్ అంటే ఏం చేయాలంటే 1 చేసుకోవాలని ట్రై చేస్తాను. అందుకోసం ఈ రోని పైకి తీసుకెళ్తాను, ఈ రోని కింద తీసుకొస్తాను, దాన్ని ఇంటర్చేంజ్ అంటాము. సో ఇది R3 కదా, అంటే R1 ఇంటర్చేంజ్ R3, అంటే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సో వేసుకోండి, ఏం కాదు. ఓకే, ఇది యాస్ రాసుకుంటాం చూడండి, 3-2 4 యాస్ రాసేసుకున్నాను, ఇది 1 అయిపోయింది. నెక్స్ట్ గోల్ ఏంటి, ఇది 0 చేసుకోవాలి, ఇది 0 చేసుకోవాలి, రైట్. సో ఇది 0 చేసుకోవాలంటే ఈ రో 2 అంటాం దీన్ని, R2 ఇంప్లైస్ R2 తీసుకోవాలి, మైనస్ R1 వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రెండింటిని చేంజెస్ చేస్తున్నాము, ఇది చేంజెస్ చేయట్లే కాబట్టి. తీసుకోండి చూడండి, 1-3-1, 1-3-1 యాసిడ్ తీసుకున్నాను. మనం మారిస్తే ఏంటి, R2ని మారుస్తాం చూడండి, R2. సో R2 వాలేస్ ఏమన్నా చూడండి, రైట్, మైనస్ వేసుకున్నా, 3 × R1 3 × 1 3, ఈ మైనస్ ఇంటూ అయి ప్లస్ వస్తుంది, 3 × 3 = 9, ఈ మైనస్ ఇంటూ అయి ప్లస్ వస్తుంది, సో 3 × 1 = 3, ఇలా వచ్చింది. సో 3 × 3 చేస్తే ఎంత వస్తుంది, 0, రైట్. అండ్ 9లో నుంచి 2 తీసేస్తే మనకి 7 4+3 7 వచ్చింది, సింపుల్. నెక్స్ట్ చూడండి, ఇది 0 చేసుకోవాలి, ఇది ఏంటిది, R3 కాబట్టి R3 ఇంప్లాయిస్ R3 - R1, ఇందాక మేము చెప్పాం కదా, సో R1 తీసుకున్నాను. ఇప్పుడు 2 ఏమో R1తో ఇంటూ చేసుకుంటున్నాను, 1 ఏమో R3తో ఇంటూ చేసుకుంటున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ అనుకోండి. 2 దీనికి ఇంటూ చేసుకుంటే ఇక 2 వేసుకున్నాను, 1 దీనికి ఇంటూ చేసుకుంటే ఇక 1 వేసుకున్నాను, 1 వేసుకోకపోయినా ఏం కాదు, ఎరేజ్ చేసేసుకోవచ్చు, లేదా వేసుకుంటారు అంటే వేసుకోవచ్చు, ఏం కాదు. అయితే ఆర్తి వాడిస్ ఏమున్నాయి, 2 3 7 2 3 7, ఇవి R3 వాల్యూస్, మైనస్ 2 R1, అంటే 2 × 1 2, సో -×-ప్లస్ 3 × 2 = 6, అండ్ -×-ప్లస్ 1 × 2 = 2. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. 2లో నుంచి తీసేస్తే ఎంత వస్తుంది, 0, 3+6 = 9, 7+2 = 9, ఇలా వచ్చింది. ఇది ఎరేజ్ చేసుకున్నామా, రైట్. చూడండి ఇక్కడ మనకి సేమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, కాబట్టి ఇదే నెంబర్తో మనం డివిజన్ చేస్తే ఇది 1 1 అయిపోతుంది, కాబట్టి ఇదేంటిది, R2 ఇంప్లాయిస్ R2/7 చేస్తున్నా, వేసుకోండి, 1-3 1 1-3 - 3 - 1, సో 0 7, ఇక్కడ వేసుకోండి, 7/7 అంటే ఎంత, 7/7 ఎంత క్యాన్సిల్ అవుతుంది, ఎంత వెళ్తుంది మనకి, 1 వస్తుంది, ఎంత మిగులుతుంది, 1, కాబట్టి 1, ఇక్కడ కూడా 1 వస్తుంది, రైట్. నెక్స్ట్ ఏంటి, R3 ఇంప్లాయిస్ R3/9 వేసుకోండి, అంటే మనం సేమ్ 9 డివిజన్ చేస్తున్నాం, 0/9 0 9/9 1 9/9 1 వచ్చింది. సో దీని కింద 0 అవ్వాలంటే ఏం చేసుకోవాలి, R3 ఇంప్లాయిస్ R3 - R2, ఎందుకంటే ఈ 1లో నుంచి 1 తీసేస్తే
ఇది జీరో అవుతుంది కాబట్టి ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ వేసుకున్నాను కాబట్టి చేయండి ఆర్ త్రీ వాల్యూస్ ఏమున్నాయి జీరో వన్ వన్ ఇవి ఆర్ త్రీ వాల్యూస్ మైనస్ 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 ఆర్ టూ వాల్యూస్ ఏమున్నాయి జీరో వన్ వన్ జీరో వన్ వన్ అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఇదేం డిస్టర్బ్యం కదా వన్ మైనస్ త్రీ వన్ జీరో వన్ వన్ ఈ జీరో జీరో మైనస్ జీరో జీరో వన్ మైనస్ వన్ జీరో వన్ మైనస్ వన్ జీరో మనకి ఇలా వచ్చాయి కింద టూ జీరోస్ ఉన్నాయి కరెక్ట్గా ఉంది ఈ వన్ కింద కూడా జీరో ఉంది కరెక్ట్గా ఉంది ఇలా వచ్చిన తర్వాత ఇట్ సైడ్ వాల్యూస్ ఉండొచ్చు ఏం కాదు ఇక్కడితో మనకి ఎక్లాన్ ఫామ్ రెడ్యూస్ అయిపోయింది అంటే ఎక్లాన్ ఫామ్ మనకు వచ్చేసింది కాబట్టి హెన్స్ వి రెడ్యూస్డ్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ అని రాయాలి ఏంటి హెన్స్ వి రెడ్యూస్డ్ ఇంటూ ఎక్లోన్ ఫామ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఇది జీరో కౌంట్ లేదు ఇక్కడ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి దీంట్లో ఉన్న నాన్ జీరోస్ ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఎన్ని రోస్ ఉన్నాయి మనకి టూ రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ టూ చూడండి క్వశ్చన్ వైజ్గా ఫైండ్ ది ర్యాంక్ ర్యాంక్ టూ వచ్చేసి మనకి రెడ్యూస్ కంటే ఎక్లోన్ ఫామ్ ఇంకా ఎక్లోన్ ఫామ్ రెడ్యూస్ చేస్తాం సో ఇది స్ట్రెంగ్స్ మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.